गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम अखंडमंडलाकारं व्याप्तेन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्री गुरवे नमः। ఈరోజు శ్రీ రామానంద స్వామి వారి ద్వాదశ మహాసమారాధన జరుగుతున్నది, అంటే 12వ ఆరాధన. ఈ ఆరాధన ప్రతి సంవత్సరం జరపాలంటే చాలా కష్టము, ఎందుకంటే శిష్యులు ఉండి కూడా చాలామంది చేయలేకపోతుంటారు. ఒక్కడు చేయాలంటే నేను చాలా కష్టం, నేను చాలాసార్లు అనుకుంటా చక్రధరిని, ఇంతమంది శిష్యులు ఉండి కూడా చేయాలంటే చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కానీ చక్రధరుడు ప్రతి సంవత్సరం చేయాలి, నేను కూడా అదే అంటే ఎక్కువ ప్రయాసపడకుండా చూసుకొని చేసుకో చక్రధరి అని చెప్తూ ఉంటాను. ఇంతమంది పెద్దల్ని వేదిక పైన కూర్చోబెట్టి గురు పూజ చేయడం పూర్వజన్మ సుకృతం. అది కూడా ఈ భావన రావాలంటే గురుభక్తి, అంటే తండ్రి నుంచి అట్లా వంశ పరంపరంగా, అంటే అందుకే చెప్పిన అఖండ మండలాకారం వ్యాప్తి అయిన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురు. అంటే ఆ చరా అంటే కదలిగా ఉన్నటువంటి లేని వాడి, అంటే గురువు అనేటువాడు కంపల్సరీ అవసరం అన్నమాట ప్రతిదానికి. మనం పుట్టినప్పుడు కూడా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా తల్లి కూడా ఒక గురువే, ఎందుకంటే మనకు ఫలాని తండ్రి అమ్మ అక్క చెల్లి ఈ విధంగా ఉండాలి, ఇట్లా పూజలు చేయాలి, ఇట్లా మొక్కాలి అని తల్లిదండ్రులే నేర్పించారు. ప్రతి మార్గంలో ఒక సంగీతం అయితేనేమి, సంగీతానికి కూడా గురువు కావాలి. ఒక విద్య నేర్చుకోవడానికి గురువు కావాలి. ఒక మార్గం ఒక పని నేర్చుకోవాలంటే కూడా గురువే. అంటే ప్రతిదానికి కూడా గురువు అవసరం. ప్రతి ఒక్కరు కూడా గురువులే అప్పుడు, ఎందుకంటే ప్రకృతిలో ప్రతీది మనకు గురువు లాంటిదే. ప్రకృతి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా మనకు కావాల్సినటువంటి విషయం తెలుస్తుంది. మనకు తెలియని విషయాలు ఏమన్నా ఉన్నాయంటే కూడా గురుదేవుని స్మరించుకుంటే గురువు ఏదో ఒక రూపంలో చెప్తాడు. గురువే కాదు, దైవం మానుష్య రూపేణ అంటారు. అంటే భగవంతుడు అతనే రావాలి, అతనే వచ్చి కాపాడాలంటే చాలా కష్టం, ఎందుకంటే భగవంతుడికి రూపం అంటూ లేదు. ఏ రూపంతో కలిస్తే నువ్వు ఆ రూపంలో దర్శనమిస్తాడు. కాబట్టి దైవం మానుష్య రూపేణ అంటే భగవంతుడు మనుషుల రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాడు. నీకు ఏదైతే అవసరమో అది స్వామి చేకూరుస్తాడు అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైనా సద్భక్తితో ఎప్పుడైతే గురువుని పూజిస్తామో అప్పుడు గురువు మనకు ఏది కావాలో అది చేకూరుస్తాడు. తల్లిదండ్రులను కూడా చాలామంది కొందరు పూజిస్తుంటారు, కొందరు పూజించకపోవచ్చు. కానీ తల్లిదండ్రులు కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఎవరిని చూసుకుంటాడు, నన్ను సరిగ్గా చూసుకోదు మా అమ్మ నాన్న, నన్ను చూసుకోవడం లేదు, పెద్ద కొడుకు అంటే ఇష్టం, చిన్న కొడుకు అంటే ఇష్టం అంటారు. కానీ వాళ్ళకి ఆ భావన ఉండదు, ఎందుకంటే ఇప్పుడు రెండు కళ్ళల్లో మనకు ఏ కన్ను ముఖ్యమంటే మనం ఏం చెప్పలేము, ఎందుకంటే రెండు అవసరమే. ఆ కన్ను ఏ కన్నుకు పొడిచినా మనకే నష్టం. అట్లా తల్లిదండ్రులు కూడా ఒక కొడుకు బాగుకున్నాడు, రెండో కొడుకు ఇబ్బందుల్లో ఉన్నాడంటే ఆ కొడుకుని చూసుకోవడానికి, అంటే వీడికి పైకి వచ్చినాడు వాడిని ఏది విధంగా అయినా పైకి తీసుకురావాలా అనే ఉద్దేశంతో ప్రేమ చూపిస్తారు. వాడు ఎందుకంటే కష్టాలు పడుతున్నాడు కదా అని. అట్లాగే భగవంతుడు కూడా తన కుమారులు మనల్ని ఎవరైనా చాలా కష్టాలు పడుతున్నా, భగవంతుడు ఎన్ని కష్టాలు పెడుతున్నా, నాకు ఇంత పూజలు చేస్తున్నా, వ్రతాలు చేస్తున్నా, ఇన్ని సేవలు చేస్తే కూడా భగవంతుడు ఎందుకు నాకు కరుణించలేదు అంటే, భగవంతుడు నిన్ను తన స్మరణ చేయడానికోసం ఆ కష్టాలు పెడుతున్నాడు, ఎందుకంటే తన ధరికి చేర్చుకోవాలని భగవంతుడు. అదే కృష్ణుడు కూడా ఓసారి కిచోలుడు చాలా ఇబ్బంది పడతాడు. కుచేలుడు ఇంట్లో ఇబ్బందులు ఏర్పడి అసలు తినడానికి తిండి లేకుండా ఉంటే ఓసారి స్నేహితుడైన కృష్ణుని కలవాలని కుచేలుడు బయలుదేరదామని బయలుదేరుతుంటే, అప్పుడు అతనికి ఏదో ఒకటి బహుమతి తీసుకుపోవాలి కదా అని అనుకొని కృష్ణునికి, అప్పుడు భార్యని ఏం తీసుకుపోవాలి అంటే ఇంట్లో అటుకులు ఉన్నాయి కదా ఆ అటుకులు తీసుకొని పోదాము ఉన్నకాడికి అని ఒక చిన్న దాంట్లో ఒక గుడ్డలో తీసుకొని అటుకులు
బయలుదేరతాడు. పోయినాక ఆ ద్వారక కాడ, నాయన ఇట్లా నా స్నేహితుడు శ్రీకృష్ణుడు చిన్ననాటి స్నేహితుడు, నేను కలవాలి అని చెప్తే, అప్పుడు ద్వారపాలకుడు పోయి చెప్పే లోపల సైనికుడు స్వామి ఎదురొచ్చి, ఆ కుచేలా రా రా రా, ఎంత ఎన్ని రోజులకు వచ్చేది అని అతన్ని ఆహ్వానించి పాద పూజ చేసి కూర్చోబెట్టి అన్ని నా కోసం ఏం తెచ్చినావని అడుగుతాడు అనమాట. అడిగినప్పుడు కుచేలు ఆ ఇంకా విప్పుతున్నాగానే, ఆహా నాకు ఇష్టమైనటువంటి అటుకులు తెచ్చినావా అని తీసుకొని ఒక పిడికెడు అట్లా నోట్లో వేసుకొని తింటాడంట శ్రీకృష్ణుడు. అప్పుడు తింటేనే అక్కడ ఇంకో అటుకులు ఇంకొక పిడికెడు తిందామని పోతే తన భార్యలు ఆగుస్వామిగా చాలు మాకివ్వండి అని ఆపుతారనమాట. తర్వాత కుచేలుడు ఇంకా బయలుదేరతాడు, ఇంకా పోయేస్తా స్వామి నేను ఇంటికి అంటే, అప్పుడు శ్రీకృష్ణుడు కూడా వెళ్ళిరా అని పంపిస్తాడు. పంపించినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కుచేలుడు అనుకుంటాడు, అది ఇంత వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి ఇంత సంపద ఉంది శ్రీకృష్ణుడికి, నాకు పోయేటప్పుడు ఏమి కూడా ఇవ్వలేదే, ఓహో ఇవ్వలేదంటే నేను ఎక్కడ తనను మర్చిపోతానేమో అని, ఈ సంపదలు ఈ సిరి సంపదలు ఇస్తే నాకు నేను తనను మర్చిపోతానేమో అని, నాకు ఇవ్వడం లేదేమో, ఇది కూడా నా మంచి కోసమే, లేకపోతే నేను ఈ భోగభాగ్యాలలో పడి స్వామిని ఎక్కడ మర్చిపోతాను అని అనుకుంటాడు అని ఇంటికి పోతాడు. ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పిడికెడుతోనే అష్టైశ్వర్యాలు వచ్చేసింటాయి కుచేలుకి. అప్పుడు అనుకుంటాడు, స్వామి ఇంత ఒక్క పిడికెడు అటుకులకే నేను ఇంత ఐశ్వర్యం వచ్చిందని. అంటే భగవంతుడు మన కష్టాలు పెడుతూ ఉంటాడు కానీ నమ్ముతూ ఉండాలి. ఆ కష్టాలను ఎందుకోసం పెడుతుంటాడంటే, భగవంతుడు తన బిడ్డల్ని తన దరికి చేర్చుకోవడం కోసమే కష్టాలు పెడుతుంటాడు. ఇంకా పెడుతున్నాడంటే తను ఎంత దగ్గరికి పోతున్నామనేది మనం ఆలోచించేయాలి. చాలా వరకు చాలా కష్టాలు వస్తుంటాయి, చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు చాలామంది, కానీ తీరనే తీరు. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటాయి. కొందరికి అసలు జీవితాంతం కష్టాలతోనే ఎగుతూ ఉంటారు, కానీ వాళ్ళు ఎంత కష్టాలు వచ్చినా స్వామి దగ్గరకు వచ్చి స్వామిని దర్శించుకొని ఆ అభిషేకాలు చేయడం, తన నామస్మరణ చేయడం, ధ్యానం చేయడం మరవరు. ఎందుకంటే నువ్వు ఎంత పెడతావు పెట్టు, ఈ శరీరానికి కానీ నా మనస్సుకు కాదు కదా నువ్వు కష్టాలు పెట్టేది. మనకు శరీరం ఉన్నంత వరకే కష్టాలు, మనకు గాయం అయితే కూడా శరీరానికే కానీ మనసుకు కాదు కదా. కాబట్టి అంతరంగా మనం సాధించాలా కానీ బాహ్యంగా కాదు. మన బాహ్య ప్రపంచాన్ని చూడకూడదు, అంతర్ ప్రపంచాన్ని చూడాలి. ఎందుకంటే బాహ్యంలో మనం ఎక్కడికైనా పోయి చూసినా ఏం లేదు, అంతా లోపలనే. అందుకే వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఒక తత్వం ఉంది, ఎంత లెక్క తిరిగినా ఏమి లేదోరా, ఏమి లేదోరా, చింత చేసి చూడకున్నా వింత లేదోరా, ఎంత లెక్క తిరిగినా ఏమి లేదోరా, ఏమీ లేదురా. బయట బాహ్య ప్రపంచంలో ఎంత తిరిగి చూసినా ఏమీ లేదు, అంతా నీలోనే ఉంది. నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో, ఎప్పుడైతే ముక్కు మూసుకొని లేకపోతే ఒక ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటావో, అప్పుడు అదే నీకు అంత బాహ్య ప్రపంచంగా అంతర్ ప్రపంచంలో ఏవేవి నీలో ఏమి ఉన్నాయి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, అసలు నీ కర్తవ్యం ఏమిటి అనేది అంటూ అంతా తెలుస్తుంది అన్నమాట. కాబట్టి మనం బాహ్య ప్రపంచంలో కొట్టుమిట్టాడకుండా ఈ అంతర్ ప్రపంచంలోకి మన లోపలికి తొంగి చూసే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి చాలా సంతోషం అమ్మ.